నమస్కారం, జేపీ న్యూస్ కు స్వాగతం. మాజీ మంత్రి వెంకటగిరి శాసనసభ్యులు ఆనం రామనారాయణ రెడ్డి, తిరుపతి పార్లమెంట్ సభ్యులు డాక్టర్ గురుమూర్తి, జీజీఎంపీ పరిశీలకులుగా విచ్చేసిన మెట్టుకూరు ధనంజయ రెడ్డి, పెట్లూరు సచివాల పరిధిలోని మొగళ్లగుంట రోడ్డులో రైతు భరోసా కేంద్రాన్ని, హెల్త్ వెల్నెస్ సెంటర్ భవనాలను, అదేవిధంగా పెట్లూరులో 40 లక్షలతో నిర్మించిన సచివాలయం భవనాలను ప్రారంభించారు. అనంతరం గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా పెట్లూరు గ్రామ సచివాలయ పరిధిలోని బోరేడు గుంట గిరిజన కాలనీలో గిరిజన కుటుంబాలను స్వయంగా కలిసి వారి సమస్యలను తెలుసుకుంటూ ప్రభుత్వ సంక్షేమ పథకాల లబ్ధిని, అమలు తీరును తెలుసుకున్నారు. అనంతరం పెట్లూరు సచివాలయం వద్ద ఏర్పాటు చేసిన ప్రజా దర్బార్ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పెట్రోల్ సచివాలయ పరిధిలో చేసిన పలు అభివృద్ది కార్యక్రమాలను ప్రజలకు వివరించారు. ఎంపీపీ తనుజారెడ్డి సచివాలయ పరిధిలోని గ్రామ సర్పంచులు, అధికారులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు. రండి, వాలంటీర్ రండి, పక్కకి రండి. డాక్టర్ గురుమూర్తి గారు, ఎంపీ గారు మీతో మాట్లాడడానికి వచ్చారు. ఇప్పుడు మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఆయన్ని పంపించారు మీ అందరితో మాట్లాడి రమ్మని. ఆయన మాట్లాడతారు, వినండి. మోపూర్ ఎంకయ్య, మోపూర్ అంకయ్య మీ భర్త. మా పంటల బీమా 6984 రూపాయలు మీకు అందిందా? వైఎస్ఆర్ ఆసరా 7746 రూపాయలు మీకు అందిందా? అలాగే పెన్షన్ కానుక 1,07,000 రూపాయలు మీకు అందిందా? వైఎస్ఆర్ రైతు భరోసా 40,500. ఏం చేయాలా మనం? ఆయన గుర్తుపెట్టుకోవాలి. ఓటు దీంట్లో ఇంకొక షీట్ ఉండాలి కదా, సీఎం గారి లెటర్. మనసుకు ధన్యవాదాలు తెలుసు. మన అందరి ప్రభుత్వాన్ని అన్ని అబ్బాయికే ఇచ్చారా? అమ్మా, మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మన ఎంపీ డాక్టర్ గురుమూర్తి గారిని, నన్ను, ఎంపీపీల్ని అందరిని పంపించాడు మీ దగ్గరికి. ఈ వివరాలు చెప్తారు, వినండి. తుప్పాకుల సుబ్రహ్మణ్యం గారు, మీరేనా? మీకు వైఎస్ఆర్ పింఛన్ కానుక 48,250 రూపాయలు వచ్చింది ఈ 3 సంవత్సరాల్లో. ఓకే, వైఎస్ఆర్ చేయూత 37,500 రూపాయలు. మీకు మొత్తం ఈ 3 సంవత్సరాలు కలిపి 85,750 రూపాయలు వచ్చింది. మీరు పొదుపులో ఏమన్నా ఉన్నా కూడా మీకు 0 వడ్డీ ఆసరా అవన్నీ కూడా వచ్చి ఉంటాయి. మీరు ఉన్నారా? ఉన్నారా? ఓకే, ఉన్నారా?
ప్రింట్ రాలేదంటే ఈ మూడేళ్లలో జగన్ అన్న గారు సంక్షేమ పథకాలు ఇంకేమేమి వైఎస్ఆర్ చేయూత వేశారు దగ్గర పెట్టుకోమా దగ్గర పెట్టుకు కోట్ల పాటి లింగయ్య గారికి లింగయ్య మీ పేరు వైఎస్ఆర్ వడ్డీ డ్వాక్రా 659 వైఎస్ఆర్ రైతు భరోసా 40,500 వైఎస్ఆర్ పెన్షన్ కానుక 50,750 వైఎస్ఆర్ ఆసరా 7,746 వైఎస్ఆర్ పంట బీమా 1,629 అందునాయమ్మా 1,1,000 284 మొత్తం వచ్చింది మూడేళ్లలో మీకు మొత్తం అందినాయి కదా ఇంకేమన్నా మీకు కావాల్సినవి ఉన్నాయా లేవు అన్ని వచ్చేసినట్టేనా చెప్తాం ఇప్పుడు ఆడ పోతున్నాను పంచాయతీ ఆఫీస్ కాడికి ఆడ చెప్పి బల్బులు ఇవ్వమంటాను సంఘంలో ఇగో మీకేమన్నా ఇంకా రావాల్సినవి ఉంటే ఇవన్నీ ఉన్నాయి పథకాలు ఏమన్నా ఉంటే చెప్పండి మీ వాలంటీర్కి చెప్పండి వాలంటీర్ మీకు అన్ని ఇప్పిస్తాడు సరేనా నీళ్ళ ట్యాంక్ ఈ వాలంటీర్ బాగా పని వెంకటగిరి నియోజకవర్గ శాసనసభ్యులు కేంద్ర ప్రభుత్వానికి ఇచ్చేసినటువంటి మెట్టుకుని ధనంజయ రెడ్డి గారికి స్వాగతం. ఇద్దరు కూడా వైస్ ఎంపీ పిల్లిద్దరు కూడా డయాస్ మీద రాస్తారు. అలాగే తండ్రి గురుప్రసాద్ సుధాకర్ హరినాయుడు వీళ్ళు కూడా వేదిక మీద రాస్తారు. మనము గడప గడపలో భాగంగా ఈరోజు ఈ పంచాయతీలో జరుపుకుంటున్నాము. మన సీఎం గారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిష్టాత్మకంగా నిర్మించుకున్న ఈ పరిపాలనలో సంక్షేమం అభివృద్ధి ఈ కార్యక్రమ ముఖ్య ఉద్దేశం కాబట్టి ఇవాడు గడప గడపకి మన ప్రభుత్వం అనే కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి మన పార్లమెంటు సభ్యులు గురుమూర్తి గారికి, సభకి అధ్యక్షత వహించినటువంటి ఆర్థిక శాఖ మంత్రులు శ్రీయుతులు ఆన రామనాయుడు గారికి, ఎస్పీటీసీ వెంకటేశ్వర గారికి, సొసైటీ అధ్యక్షుడు శ్రీనివాస రెడ్డి గారికి, స్థానిక సర్పంచులకి, మండల ఉపాధ్యక్షులకి, ఈ మండల అధికారులకి,
ప్రత్యేకించి ఈ పెట్రోల్ గ్రామ ప్రజలకి నేను పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నా. ఈరోజు మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిష్టాత్మకంగా గడప గడపి మన ప్రభుత్వ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఈ 3 సంవత్సరాల కాలంలో ఆయన ప్రజలకు చేసినటువంటి సంక్షేమము అభివృద్ధి ఏ విధంగా ప్రజలకు చేరుతుంది, ఎక్కడైనా ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా, ఆ ఇబ్బందులను ఏ విధంగా అధిగమించాలన్న ఉద్దేశంతోనే శాసనసభ్యులు కానీ ఎంపీ గారిని కానీ అదేవిధంగా లోకల ఎంపీపీ జడ్పీడీసీ గ్రామ పంచాయతీ సర్పంచి వార్డు మెంబర్స్తో కలిపి సచివాలయ సిబ్బంది వాలంటీర్లతో కలిసి ఈరోజు మీ వద్దకు రావడం జరిగింది. ఏ గవర్నమెంట్ అయినా కూడా మేము ఇది చేశాము మీకు అందింది అందలేదా అదే చెప్పే ధైర్యం ఉండేది ఎప్పుడైతే పనిచేసినప్పుడే. అది యువ జగన్మోహన్ రెడ్డి గారు పేద బడుగు బలహీన వర్గాలకి సంక్షేమం చేసుకుంటూ ఈరోజు మా అందరిని మీ దగ్గర పంపించారు. మీకు ఏమైనా అందకపోతే వాలంటీర్ల వ్యవస్థకు కానీ శాసన సభ్యులకు కానీ ఎవరికైనా చెప్తే మళ్ళా చేసేదానికి అవకాశం ఏర్పడే పరిస్థితి ఈరోజు మన ఈ గడపగడపకం. ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేస్తా ఉన్నాడు. ప్రత్యేకించి వ్యవసాయం ఈ రాష్ట్రంలో ఎక్కువగా వ్యవసాయ కుటుంబాలు ఉన్నటువంటి పరిస్థితి. ఒకప్పుడు 80% వ్యవసాయం చేసే పరిస్థితి ఈరోజు అది 65% వచ్చినది. కారణం ఏంటంటే వ్యవసాయం చేయాలంటే నష్టపోయే పరిస్థితి ఏర్పడింది. ఆ నష్టాన్ని అధిగమించి రైతులకు ఇదోధికంగా సహాయం చేయాలని ఒక మంచి ఉద్దేశంతోనే ఈరోజు రైతు సోదరులకి చాలా కార్యక్రమాలు చేస్తా ఉన్నాడు. విత్తనాల దగ్గర నుంచి పంట అమ్ముకునేదాకా ప్రతి కార్యక్రమానికి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం అని మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి అధ్యక్షతతోటి రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు మనకి అన్ని చేస్తా ఉంది రైతులకి. పోతే ఇంకా విద్యా వైద్యం ముఖ్యమైంది. ఆ విద్యలో కానీ వైద్య ఆ రోజు నాడు నేడని ఒక కార్యక్రమం మహత్తరమైన కార్యక్రమం ఎక్కడికి లాభనీయులు కానీ ఏ శాసనసభ్యులైనా ఏ వ్యక్తి అని అడిగితే సాధించి పెట్టగలిగా మనం తన అభివృద్ధి కార్యక్రమాలని మన గ్రామ సచివాలయాలు కావచ్చు, అలాగే ఆర్డీకే సెంటర్ కావచ్చు, అలాగే ఒక వెల్నెస్ సెంటర్ కావచ్చు, ఇవన్నీ మనం ప్రారంభోత్సవాలు చేసుకోవడం జరిగింది. అలాగే మొగుళ్ళ గుంటలో గడప గడప కార్యక్రమం చేయడం జరిగింది. మనం ఒక్కసారి ఆలోచన చేస్తే ఇప్పటి వరకు మీరు ఎన్నో ప్రభుత్వాలను చూస్తుంటారు. దాదాపు మన దేశానికి స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు పూర్తి చేసుకున్నాం. 76వ సంవత్సరంలో తెలియపెట్టాం. ఏ ముఖ్యమంత్రి అయినా కూడా ఇన్ని సంక్షేమ పథకాలు మనకు అందించారా అని మనం ఆలోచించాలి. ఈరోజు మనం మొగళ్ళగుంట ఈ పెట్లూరు గ్రామాలకు సంబంధించి 2,434 మంది లబ్ధిదారులకు గాను 4,62,48,811 రూపాయలు కేవలం మన పంచాయతీకి ఇవ్వడం జరిగింది వివిధ సంక్షేమ కార్యక్రమాల ద్వారా. సో మనకు ఏ స్కీమ్ మనకు పేరున నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇవాళ కాలాతీతమైన ఇది 3 రోజుల కార్యక్రమం, 3 రోజులు జరగాలి. అదే మధ్యలో వినాయక చవితి వచ్చింది. సచివాలయం ఉద్యోగులందరూ ఉన్నారు, ఇక్కడ వాలంటీర్లు అందరూ ఉన్నారు. వీళ్ళందరికి కూడా 3 రోజుల పాటు ఇవాళ నుంచి మొదలుపెట్టి ఇప్పటికే మేము పొద్దున్నే మొదలుపెట్టాం. రేపు మరి ఎల్లుండి వినాయక చవితి కాబట్టి వదిలేద్దాం. మళ్ళీ మర్నాడు వాళ్ళందరూ అన్ని గ్రామాలలో అన్ని పంచాయతీలు అన్ని కుటుంబాలని పరామర్శించాలి. ప్రభుత్వం నుంచి ప్రతి కుటుంబం యొక్క వివరాలు రికార్డెడ్గా రావడం జరిగింది. దానికి సంబంధించినటువంటి వివరాలన్నీ అక్కడ ఉంటాయి. ప్రతి ఇంటికి వెళ్ళాలి. గడప గడపకి మన ప్రభుత్వం అనే కార్యక్రమం పేరే అది. ప్రతి గడపకి వెళ్ళాలి. గడపకి వెళ్ళాక ఈ 3 సంవత్సరాల్లో ఆ కుటుంబానికి వచ్చినటువంటి లబ్ధి ఏంటి అనేటువంటి విషయం ఈ ప్రభుత్వం వచ్చాక జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యాక ఏ రకమైనటువంటి పథకాలను అమలు చేశాం, ఆ కుటుంబానికి ఏం జరిగింది అనేటువంటి విషయాన్ని వాళ్ళకి వివరించి చెప్పి
వాళ్ళకి మరేమైనా ఇంకా అవసరం ఉన్నాయా, అర్హత ఉండి రానటువంటి ఏమైనా ఉన్నాయా తెలుసుకుని ప్రభుత్వానికి చెప్పాల్సినటువంటి బాధ్యత గడప గడపకు మన ప్రభుత్వంలో సచివాలయ సిబ్బంది ఉన్నారు, వాలంటీర్లు ఉన్నారు, మండల అధికార యంత్రాంగం ఉంది, గ్రామ సర్పంచులు, ఎంపీటీసీ సభ్యులు అందరం కలిసి 3 రోజుల పాటు ఈ కార్యక్రమం చేయాలి. ఒక్కరోజు మాత్రమే మనకు విశ్రాంతి, మిగతా 2 రోజులు ఈ రోజుతోటి అన్ని రోజులు వినాయక చవితి తప్ప మిగతా అన్ని రోజులు 3 రోజులు దీన్ని పూర్తి చేయాలి. దీనికి ఇవాళ మీ అందరికి కూడా మీ ప్రతి ఇంటికి వస్తారు, వచ్చినప్పుడు ఇటువంటి పత్రం మీకు ఇవ్వడం జరుగుతుంది. ఈ పత్రంలో ఎవరెవరికి ఏమొచ్చిందని ఏ ఇంటికి సంబంధించి ఆ ఇంటికి ఇచ్చే కాగితం ఇది. ఇది ప్రతి కుటుంబానికి ఇస్తారు. ఇందులో ప్రభుత్వం మొదలుపెట్టిన 23 సంక్షేమ పథకాలు ఉన్నాయి. మీకు 3-4 వచ్చి ఉండొచ్చు, రానివి ఏవైనా ఉంటే మీరు మీకు ఒక నంబర్ ఇస్తాం, ఆ నంబర్లో మీరు ఫోన్ చేసినట్లయితే దాన్ని ముఖ్యమంత్రి గారి కార్యాలయం తీసుకుని జిల్లా అధికారులకి మన సచివాలయానికి వాళ్ళకి అర్హత ఉంటే ఇవ్వాలి అని చెప్పి సమాచారం వస్తుంది. అలాగే మీ వాలంటీర్లు 50 కుటుంబాలకు ఒకరిని పెట్టాం, వాళ్ళు మన ఊరు వాళ్ళే. అలాగే సచివాలయ సిబ్బంది ఉన్నారు, దాదాపు 10-12 మంది సిబ్బంది ఇక్కడ సచివాలయంలో పనిచేస్తారు. మండల ఆఫీసుల్లో ఎంఆర్ఓ ఎంపీడీఓ 2 ఆఫీసుల్లో కలిపి 25 మంది కూడా ఉండరు. కానీ ఒక్క మీ సచివాలయం పెట్లూరు సచివాలయం మొగళ్ళగుంట పెట్లూరుకి కలిపిన ఈ ఒక్క సచివాలయంలో కానీ లెక్క చూస్తే 25 నుంచి 27 మంది ఇవాళ పనిచేస్తూ ఉంటారు. మొత్తం మండలానికి 25 మంది ఉంటే ఈ 2 గ్రామాలకి 25 మంది ఉద్యోగస్తులను పెట్టి ప్రతి కుటుంబం యొక్క సంక్షేమాన్ని గురించి ఇవాళ చూడడానికి మీకు మేలు చేసేటువంటి కార్యక్రమం మన ప్రభుత్వం చేస్తూ ఉంది అని చెప్పి నేను మీకు మనం చేస్తున్నాను. ఇది ఒకటి ఉదాహరణకి మీకు చెప్తాను. నక్కల సుభాషిణి, ఈమె ఇక్కడ ఉందో లేదో నాకు తెలియదు, కానీ తర్వాత ఆమె ఇంటికి కూడా వెళ్తారు. మీ పేరమ్మా, ఒక నిమిషం కూర్చోండి. నక్కల సుభాషిణి గారికి ప్రభుత్వంలో మన ప్రభుత్వం వచ్చాక మధ్యలో పంట నష్టం జరిగితే ఇన్పుట్ సబ్సిడీ 6,000 రూపాయలు వ్యవసాయ శాఖ నుంచి మనకు రావడం జరిగింది. అలాగే పొదుపు గ్రూపుల్లో ఉన్నటువంటి వ్యక్తులు కాబట్టి వైఎస్ఆర్ ఆసరా పథకం నుంచి 22,792 రూపాయలు వైఎస్ఆర్ ఆసరాలో రావడం జరిగింది. అలాగే రైతు భరోసా ఈ 3 సంవత్సరాల్లో 40,500 రూపాయలు రైతు భరోసా కింద ఈ కుటుంబానికి రావడం జరిగింది. అలాగే డ్వాక్రా పొదుపు గ్రూపులకు సంబంధించి 0 వడ్డీ 4,475 రూపాయలు మీ అకౌంట్కి 0 వడ్డీ డబ్బు కూడా మీకు రావడం జరిగింది. అలాగే రైతుకి ఇచ్చినటువంటి 0 వడ్డీలో 3,749 రూపాయలు అంటే మొత్తం కలిపి 77,515 రూపాయలు ఈ 3 సంవత్సరాల్లో ఈ కుటుంబానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం నుంచి లబ్ధి చేకూరింది అనేటువంటి విషయం ఇవాళ నేను ఇక్కడ చెప్పడమే కాదు, ఇది ఉదాహరణకు మాత్రమే నా ప్రయత్నం. తప్పనిసరిగా మీ కుటుంబం దగ్గరికి మీ ఇంటి దగ్గరికే వస్తాము మీకు చెప్పడం జరిగద్ది. దీనిలో అన్నీ వస్తున్నాయంటేనే మీరు వస్తున్నాయని చెప్పండి, లేదా ఏదైనా రాకపోతే రాలేదని చెప్పండి, సరిచేసి ప్రభుత్వం నుంచి వచ్చే ఏర్పాటు చేద్దాం. లేదా ఏవైనా మీకు వచ్చినాయి దీంట్లో మేము చెప్పలేకపోయినా కూడా మీరు చెప్పండి, దాన్ని కూడా సరిచేసి మీ రికార్డులో దాన్ని భద్రపరచడం జరుగుతుంది. కాబట్టి ఇన్ని రకాలుగా వెసులుబాటు ఉన్నటువంటి గడప గడపకి మన ప్రభుత్వం అన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన వరకు చేరేటువంటి ఈ యొక్క కార్యక్రమం మీ అందరి మేలు కొరకు, మీ అందరి సంక్షేమం కొరకు ఎంత పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని చేస్తుంది. మీరైతే మా ఊరికి వచ్చారు, ఎంపీ వచ్చాడు, ఎమ్మెల్యే వచ్చాడు తిరుగుతున్నారు అనుకుంటాం. ఇలాంటివి ఇలాంటి సచివాలయాలు 107 సచివాలయాలు జరగాలని, ఈ 107 సచివాలయాలు మన నియోజకవర్గంలో 6 మండలాల్లో మన వెంకటగిరి మున్సిపాలిటీలో ఉన్నాయి. ఈ 107 సచివాలయాలు నేను తిరగాలి అని అంటే దాదాపు 1 సంవత్సర కాలం పడుతుంది. వరుసగా రోజు గంటకొకటి లెక్కన తిరిగే కార్యక్రమం కాదు ఇది. అట్ట మేము తిరగతామేమోనని చెప్పి ముఖ్యమంత్రి గారు ఏం చేశారంటే నెలకి 6 చూడాలి మీరు,
పోయినటువంటి సచివాలయం 3 రోజులు తిరగాలి అని చెప్పి నిబంధన పెట్టారు. అంటే నెలలో 20 రోజులు మీ గ్రామాల్లో తిరగాలి, 6 సచివాలయాల్లో తిరగాలి, 6 సచివాలయ పరిధిలో ఉన్న ప్రతి కుటుంబాన్ని పలకరించాలి. అది నా దగ్గర నుంచి, ఎంపీ గారి దగ్గర నుంచి, ఎంపీటీసీలు, ఎంపీపీలు, ఎఫ్పీటీసీలు అందరం తిరగాలి. కాబట్టి 1 సంవత్సరం రోజుల కార్యక్రమం అయితే ఈ రికార్డు అందే దాన్ని బట్టి ఒకరొకరి దగ్గరికి వస్తూ తిరుగుతూ వస్తూ ఉన్నాం, చేస్తూ ఉన్నాం. అయితే మీరు వచ్చారు చెప్పారు వెళ్ళిపోతున్నారంటే చెప్పి వెళ్ళిపోవడమే కాదు, ఈ సచివాలయ పరిధిలో అవసరమైన మేరకు ఏవైనా కొరవలు పోయిన పనులుంటే దానికి అవసరమైన నిధులు కావాల్సి వస్తుంది. ఎక్కడి నుంచో మళ్ళీ ఈ నిధుల కొరత వేసి మేమంతా కూడా కరెంటు లేదు, మంచినీళ్ళు లేవు, ఈ ఆఫీసులకి నీళ్లు లేవు, ఈ ఆఫీసులకి కరెంటు రావడం లేదని అనే మాట లేకుండా దానికి కూడా ఇవ్వడానికి, ఇంకా ఎక్కడైనా 1-2 బోర్లు లేకపోతే గ్రామంలో కాలనీల్లో అదే రోజు మంజూరు చేసి ఇవాళ అన్ని మండలాల్లో కూడా పెడుతున్నారు. అన్ని మండలాల్లో సచివాలయాలకు పోయినప్పుడు కూడా ఈ ట్రాన్స్ఫార్మర్లు ఎక్కడి నుంచి అని తెప్పించి వాళ్ళకి ఎక్కడెక్కడి నుంచి కంపెనీల నుంచి రావాలో తెప్పించి రైతులకి అప్పచెప్పడం జరుగుతుంది. కాబట్టి దయచేసి ఈ యొక్క కార్యక్రమంలో మిమ్మల్ని అందరినీ కోరేది, మీరందరూ సహకరించండి ఈ ప్రభుత్వానికి. మంచి కార్యాలయాలు ఉన్నాయి, ఏ సమస్య ఉన్నా కార్యాలయంలో చెప్పండి. డప్పు కళాకారులకు పింఛన్, ఇప్పుడు మీ ఇంట్లో వేరే పింఛన్ వస్తుందా? వేరే పింఛన్ మొత్తం వాళ్ళు పింఛన్ కానీ వితంతులు పింఛన్ కానీ ఏం లేవు. అట్లయితే ఇప్పుడు మన వెల్ఫేర్ అసిస్టెంట్ బాబు ఇట్లా ఇక్కడ ఇప్పుడు ఏం కావాలి నీక? అరే అవన్నీ వద్దు. ఇప్పుడు నువ్వు భూమి నీ స్వాధీనంలో ఉందా? పోస్తే వ్యవసాయం చెప్పు. వ్యవసాయం ఆరోగ్యం బాగలేకుండా పెన్షన్ కావాలి అంటే డాక్టర్లు సర్టిఫికేట్ ఇవ్వాలి. ఈయనకి ఆరోగ్యం బాగాలేదు, పెన్షన్కి అర్హత ఉంది. మీరు ఆ విధంగా డాక్టర్ సర్టిఫికేట్ తీసుకుంటారు.